హలో ఆల్ దిస్ ఇస్ ఏజెంట్ ఆథరైజ్ ఆ శ్రీనివాస్ నో దిస్ ఇస్ జేమ్స్ బాండ్ అసలు ఇలాంటి సీక్రెట్ ఏజెంట్స్ ప్రైవేట్ సీక్రెట్ ఏజెంట్స్ ఉంటారా ఎగ్జిస్ట్ అయి ఉంటారంటే ఉంటారు అండ్ మన ఇండియన్ లా ప్రకారం ఇలా ఉండకూడదని రూల్స్ కూడా లేవు బట్ వీళ్ళేంటంటే ఒక ఫ్రీలాన్స్ సర్వీసెస్ టైపు వీళ్ళని విక్టిమ్ సైడ్ కానీ సస్పెక్ట్ సైడ్ కానీ ఎవరైనా హైర్ చేసుకుంటే తప్ప వీళ్ళకి సపరేట్గా వచ్చి ఎవరు కేసెస్ ఎవరు అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి వచ్చి అయితే కేసు ఎవరు ఇవ్వరు సో మనంతట మనం వెళ్ళి మాకు ఇలాగ అయ్యింది మీరు ఇన్వెస్టిగేషన్ చేయగలరా అని అడిగితే చేస్తారు అండ్ అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళకైతే కాల్ డేటాస్ కానీ ఇలాంటివి ఏవైనా గవర్నమెంట్ ద్వారా అందాల్సినవి అయితే అందవు సో మనం ఇచ్చిన ఏదైనా ఇన్ఫర్మేషన్ బట్టే వీళ్ళు గ్యాదర్ చేసుకొని దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తారు అండ్ వీళ్ళకి చాలా లిమిటేషన్స్ ఉంటాయి మనకి సినిమాలో చూపించినట్టు సీక్రెట్ ఏజెంట్ మర్డర్ జరిగిన ప్లేసెస్ కానీ లేదంటే ఏదైనా చోరీ అయిన ప్లేసెస్ కానీ వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ వెళ్ళలేరు తర్వాత ఎప్పుడైనా గవర్నమెంట్ ఇంకా ఏమీ చేయట్లేదు అన్నప్పుడు విక్టిమ్ అస్పెక్ట్ ఎవరో ఒకరు వాళ్ళకి ఈ కేసు ఎలా ఒకలాగా తేలిపోవాలి అన్నప్పుడు తప్ప వీళ్ళు ఆ ప్లేసెస్కి నేరుగా ఎంటర్ అవ్వలేరు వన్స్ అవన్నీ గవర్నమెంట్ అంతా దాన్ని పట్టించుకోకుండా వదిలేసినప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ లో తప్ప వీళ్ళకి కేసెస్ పెద్దగా రావు బట్ ఇలాంటి సీక్రెట్ ఏదైనా సర్వీసెస్ చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా హైర్ చేసుకొని లాభం పొందిన వాళ్ళు ఉన్నారు నష్టం పొందిన వారు ఉంటారు ఏదైనా ఇది ఒక ఫ్రీలాన్సర్ సర్వీస్ ఉండకూడదని ఇండియాలో లేదు ఉన్నారు చాలా మంది చాలా మనీలో కూడా ఉన్నారు కొన్నిసార్లు వీళ్ళ సపోర్ట్ని గవర్నమెంట్ కూడా తీసుకుంటుంది సీక్రెట్ ఏదైనా మిషన్ రన్ చేసినప్పుడు థ్యాంక్ యూ